రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. మండల కేంద్రానికి చెందిన 28 చెక్కులను లబ్ధిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేయగా జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, కిషన్ సర్పంచ్, నేవూరి వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు, ఏఎంసీ చైర్మన్ నరసింహారెడ్డి, ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు వర్ష కృష్ణహరి, ప్యాక్స్ డైరెక్టర్ నరసింహారెడ్డి, యూత్ అధ్యక్షుడు ఎడ్ల లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. మన ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు నేరుగా పేదలకు అందుతున్నాయన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎల్ఆర్టీ మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చినటువంటి గౌరవ ఎంపీటీసీ గారికి, మరి గ్రామ సర్పంచ్ గారికి, ఏఎంసీ చైర్మన్ నరసింహారెడ్డి గారికి, ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, మళ్ళీ ఎంఆర్ మేడం గారికి, మండల అధ్యక్షుడు వసంత కృష్ణారెడ్డి గారికి, మరియు నేటి ముందున్న పక్కచెల్లెలకు, అన్నదమ్ములకు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మన మండలంకి మొత్తం 158 చెక్కులు రావడం జరిగింది. మన ఎల్ఆర్టీ మండలికి, మన ఎల్ఆర్టీకి 28 చెక్కులు రావడం జరిగింది. కాబట్టి మనము ఈ రోజులలో అన్నదమ్ములు కూడా మన మండలకు ఇవ్వాలని ఉందా, తన గౌరవం అనుకోవచ్చు. తన పరిస్థితుల్లో మంగళం కంటే మనకేం ఉండదు, మన పిల్లలు ఉన్నారు అనే రోజుల్లో ఈరోజు పెళ్లి చేస్తే తల్లిదండ్రులకు అయ్యే కష్టాన్ని గుర్తించి వాళ్ళకు ఆడపిల్ల పెళ్లి కూడా భారం కావాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి పెళ్లి అయిన అమ్మాయికి, వాళ్ళ తల్లికి 1,116,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా మన మండల కేంద్రంలో దాదాపుగా ఇటువంటి రైతు బీమా, రైతు బంధు లాగేయండి, దేంట్లో కూడా అలసత్వం ప్రకటించకుండా ఈ ప్రజల యొక్క కష్టాలను గుర్తించి ఇవన్నీ చేస్తున్నారంటే వారికి మనం జీవితాంతం ఉండబడాలనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు అంటే మండల వారిగా ఈరోజు దాదాపు 150 చెప్పులు రావడం జరిగింది. చాలా మంది మార్గం కొంచెం రాలేదని చెప్పి, అంటే విడుదల వారిగా వస్తాయి, ఈసారి కొందరికి వచ్చిన నెక్స్ట్ వచ్చే నెలకు కొందరికి వస్తే సందర్భం చేస్తూ, దాని వాళ్ళలో కూడా రాలేదని కొంతమంది 15 లక్షలు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞత చేస్తామన్నాను.